నమస్తే సాజిత్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీకు చాలా అసలు రాకేష్ మాస్టర్ అంటే బాగా ఇష్టం అని మాకు కూడా తెలుసు, ఎందుకంటే మీ వీడియోస్ కూడా మేము చాలా వరకు చూసాము. బట్ మీకు బాగా సపోర్ట్ చేశారు, కానీ మాస్టర్ చనిపోయిన టైంలో మీరు రాకపోవడానికి రీజన్ ఏంటి అసలు? ఆయన ఎంగుకు కనిపిస్తూ ఉంటారు, స్టైలిష్గా కనిపిస్తూ ఉంటారు. ఆయన ఎంతమంది తాగినా యాక్టివ్గా ఉంటారు. చచ్చిపోతారు. మీతో షేర్ చేసేదా శేఖర్ మాస్టర్ గురించి అయినా వాళ్ళ ఫ్యామిలీ గురించి అయినా? షేర్ చేస్తారు, చాలా సార్లు షేర్ చేస్తారు. నన్నే శేఖర్ మాస్టర్ లా చూసి తిట్టేవాడు. ఫస్ట్ టైం అంత పెద్దగా అరవడం ఫస్ట్ టైం చూసాను నేను. అంటే నార్మల్గా ఏడ్చేవాడు ఎప్పుడు నా చేయి పట్టుకొని. ప్రశాంతంగా ఆ మందు తాగాలనిపించినప్పుడు ప్రశాంత ప్లేస్ కావాలి ఆయనకి. ఒక్కోసారి ఇంట్లో తాగుతాడు, మిద్దెపైన తాగుతాడు, లేదు ప్రశాంత్ దొరకనప్పుడు చెట్ల కిందకి తీసుకెళ్తాడు. ఆయన చనిపోక ముందు చెప్పా, ఆయన కృష్ణానగర్కి వచ్చినప్పుడు చెప్పా, మాస్టర్ నేను శేఖర్ మాస్టర్ని కలిసానని. అరే దొంగ నా పడక, ఇది కూడా నాకు చెప్పలేదారా అన్నాడు. మీరు ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి మాస్టర్ని అటాచ్ చేయాలని ఎప్పుడు అనిపించలేదండి? రిష్క అమ్మకు ఫోన్ చేసేవాడిని. ఫోన్ చేసి అమ్మ నేను ఇంటి దగ్గరకు వచ్చాను. వెళ్తున్న టైంలో చరణ్, అప్పుడు చరణ్తో మాట్లాడాను నేను ఒకసారి. చరణ్ ఏంటి మరి డాడీని పిలిపించుకోవచ్చు కదా అని. వాళ్ళ మనసులో ఉంటుంది కదా, ఇప్పుడు శేఖర్ మాస్టర్ గారు మా నాన్న కింద వర్క్ నేర్చుకున్నారు, వాళ్ళ పిల్లలు హై రేంజ్లో ఉన్నారు, మా నాన్నగారు కూడా అలానే ఉండి ఉంటే మేము కూడా ఇంకే రేంజ్లో ఉండేవాళ్ళము. ఏదేమైనా ఆయన చంపడం అన్నది జరగదండి. చంపడం అన్నది ఆయన ఆయనపై చేయి వేయడం అన్నది జరగదు. ఆయన మొన్న లాస్ట్ టైం కూడా తిరగబడ్డారు, సున్షిత్ని కొట్టినప్పుడు కూడా మాస్టర్ మరి మీకు కింద కామెంట్లలో వస్తున్నాయని నేనే కదిలించే ఆయన్ని, ఈయన ఎట్లా రియాక్ట్ అవుతాడని చెప్పేసి మాస్టర్ ఒక ఇంటర్వ్యూ నేనే తీసుకున్నా మాస్టర్తో. మాస్టర్ కింద కామెంట్లో నిన్ను కూడా కొడతారా అని చెప్పేసి కామెంట్ పెట్టారంటే ఎవడరా నన్ను కొట్టేదారని తిట్టాడు. రుద్ర స్టూడియోస్ వీడియోస్కి లైక్ చేయండి, బాగా నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.